అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సదాక్షర్. మరి ఇదేంటనుకుంటున్నారా, అనంతపురం సిటీ అనంతపురం జిల్లాలో ఉన్న నేషనల్ పార్క్ బాగుంది ఇది. సో 10 ఇయర్స్లోపు పిల్లలకి అయితే టికెట్ లేదు, 10 ఇయర్స్ తర్వాత పిల్లలకి 10 రూపీస్ ఉంది, పెద్దవాళ్ళకి 20 రూపీస్ టికెట్. ఇంకా కెమెరా తీసుకెళ్తుంటారు కదా కొంతమంది, సో ప్రీ వెడ్డింగ్ షోకని ఫొటోస్ కూడా తీసుకోవడానికి ఇక్కడికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా కెమెరాకి కాస్ట్ వేస్తారు ఛార్జ్. సో అందుకనే ఫోటో కెమెరాకి ఎంత, పిల్లలకి ఎంత, పెద్దవాళ్ళకి ఎంత టికెట్స్ అని అక్కడ బోర్డు పెట్టారు. సో నేషనల్ పార్క్ ఇది. నేనే నేషనల్ పార్క్ అంటారు, సెంట్రల్ పార్క్ అంటారు, ఇంకా శిల్పారామం అని కూడా అంటారు అన్నమాట. సో అది విషయము. ఇక్కడ ఒకసారి చుట్టూ చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఈ నేషనల్ పార్క్ ఇస్కాన్ రెండు దగ్గరలోనే ఉంటాయి. సో అనంతపురంలో చాలా ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ కదా, అలాగే నేషనల్ పార్క్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇస్కాన్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ నేషనల్ పార్క్కి వెళ్ళి తర్వాత ఇస్కాన్కి వెళ్ళండి, ఎందుకంటే అలసిపోతారు కదా అక్కడ ఇక్కడ రెండు ప్లేసులు చూడాలంటే. సో ఫస్ట్ ఇక్కడ విజిట్ చేయండి, పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటారు. ఇంకోటి ఏంటంటే, సో ఇది లోపలికి వెళ్ళడానికి గేట్, ఇది అవుట్ సైడ్ గేట్ ఏమో వెహికల్స్ వెళ్తుంటాయి. పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు, వెహికల్స్ పార్కింగ్ చాలా బాగుంది, ఎంత ప్లేస్ కావాలంటే అంత ప్లేస్ ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, ఫెస్టివల్స్ టైంలో బంధువులు ఫ్రెండ్స్, ఇంకా బర్త్డేస్ టైంలో కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కలుస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అందరూ కలిసి ఇలా నేషనల్ పార్క్కి వచ్చారనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటారు, పెద్దవాళ్ళు మనం కూడా మాట్లాడుకోవడానికి బాగా ప్లేస్ ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. సో మంచి ఏరియా అన్నమాట ఇది, ఫ్యామిలీతోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఒక మంచి ప్లేస్ పిక్నిక్కి వెళ్ళాలంటే అనంతపురం టౌన్లో చాలా కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్ ఏదంటే నేషనల్ పార్క్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ అన్నీ రాసి ఉంటారు బోర్డులో ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అని. సో ఇదంతా చూడండి, ఇదంతా స్టార్టింగ్ ప్లేస్, ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట స్లైడింగ్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా ఊయల ఉంటుంది, ఒంటే, సో గుర్రం కూడా ఉంది. ఇంకో మెయిన్ ఏంటంటే నేషనల్ పార్క్లో మెయిన్ పిల్లలకి హ్యాపీగా ఉండేది సైకిల్, సైక్లింగ్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్కి చిన్న సైకిల్ అయితే 30 రూపీస్, పెద్ద సైకిల్ అయితే 50 రూపీస్ ఛార్జ్తో ఉంటాయి, అక్కడ రెంటికి ఇస్తారు. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా సైకిల్స్ తొక్కుకుంటారనమాట, ఎందుకంటే బాగుంటాయి సైకిల్స్, డిఫరెంట్గా ఉంటాయి. మనము అలాంటివి ఇంట్లో పెట్టుకోలేము, ఇలాంటి చోటే ఉంటాయన్నమాట అలాంటివి. సో నేషనల్ పార్క్లో పిల్లలకు బాగా నచ్చేది ఏంటి అంటే స్లైడింగ్, ఇంకా ఊయలు ఊగడము, సైకిల్, ఆ మూడు బాగా నచ్చుతాయి. బోటింగ్ అయితే లేదు ఇప్పుడు, ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఎందుకో లేదు, వాటర్తో వేస్ట్ అయిపోయింది, అంతా చాలా డర్టీగా ఉంది అక్కడంతా. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ లోపల విగ్రహం చూడండి, ఎన్టీఆర్ తారక రామారావు గారి విగ్రహం తర్వాత ఇక్కడ వెనకాల ఇదంతా ఉంది. సో ఇక్కడ కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి, బర్డ్స్ యానిమల్స్ కూడా ఉంటాయి. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ ఉంటాయి, మేము అక్కడ దాకా వెళ్ళలేదు, వర్షం వచ్చి అంతా చాలా తడిగా ఉందని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడుకోవడానికి స్లైడింగ్స్ వాటికి సంబంధించినటువంటి చాలా ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. సో ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది, 6 నుంచి 8 గంటల వరకు వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు, ఒక్కొక్కరికి 100 రూపీస్, 100 రూపాయలు నెలకి. సో హ్యాపీగా వాకింగ్ చేసుకునే వాళ్ళు ఈ నేషనల్ పార్క్కి దగ్గరలో ఉండే వాళ్ళైతే మార్నింగ్ హ్యాపీగా బైక్లో వచ్చి వాకింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మంత్కి 100 రూపీస్ అంట ఒక్కొక్కరికి, 6 to 8 రావాలి. పిల్లలకు మాత్రము నో ఎంట్రీ రాశారు అక్కడ, పెద్దవాళ్ళు మాత్రమే రావాలి వాకింగ్కి. సో వాకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు. సో ఈ వద్ద చూడండి, ఇవి స్లైడింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి ఎప్పుడైనా ఇంట్లో బోర్ కొడుతుంది అనిపించినప్పుడు ఇలా నేషనల్ పార్క్కి తీసుకురండి, హ్యాపీగా ఆడుకుంటారు. పిక్నిక్ టైప్ ఒక స్నాక్స్ పెట్టుకొని లంచ్ తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళైతే అక్కడ ఊయలలు, ఆ చెట్టుకి ఊయల చీరతో ఊయలు కట్టుకొని అక్కడే ఉంటారనమాట, లంచ్ అన్నీ తెచ్చుకుంటారు, ఈవినింగ్ దాకా హ్యాపీగా ఆడుకొని ప్రశాంతంగా ఉంటారనమాట. అసలు చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇదంతా ఆడుకోవడానికి ప్లేస్ పిల్లలకి, ఇట్లా ఇవన్నీ అవే చూడండి, ఇక్కడంతా ఆడుకుంటారు. దీని తర్వాత అన్నీ ఊయలు ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటుంది ఈ పార్క్.
ఇందులో శిల్పారామం ఉంది, వివిధ రకాలైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ మండపం ఒకటి ఉంది ఇక్కడ, ఇంద్రప్రస్థ కళ్యాణ మండపం అని. అదైతే మాత్రము కొత్తగా పెట్టినట్టున్నారు. అంటే లాస్ట్ నేను 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అది లేదు. అక్కడ ఏదో ఫోటో షూటింగ్ అనేది జరిగేటివి, ప్రీవెడ్డింగ్ షోస్, ప్రీవెడ్డింగ్ కావాల్సిన ఫొటోస్ తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు అది కళ్యాణ మండపంగా మార్చారనమాట. అది హిందూస్కి అయితే 1,25,000 అన్ని ఫెసిలిటీస్తో సహా ఉంటుంది. ఓన్లీ ఫుడ్ తప్ప మిగతా అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని అక్కడ రాశారు బోర్డులో. ఇంకొకటి ముస్లింస్కి అయితే 75,000 అని రాస్తున్నారు. ఎవరైనా అలా కళ్యాణ మండపం కావాలి, ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్లో ఫ్రీగా కూర్చోవాలనిపించిన వాళ్ళకి మాత్రము చాలా బాగుంది ఇది కళ్యాణ మండపము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా ఊయలలు ఉంటాయి. ఆ లాస్ట్లో బుల్ ఉంది, అది కూడా బుల్ రైడ్ చేస్తుంటారు కదా వాళ్ళకి, అటు సైడ్ అక్కడ ఉంటుంది. ఇవన్నీ స్లైడింగ్స్ చాలా బాగుంది ఆడుకోవడానికి మాత్రం. పిల్లలకి నంబర్ ఆఫ్ స్లైడింగ్స్ ఉన్నాయి, ఊయలు కూడా ఉంది, బాగా ఆడుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ సైక్లింగ్ ఒకటి ఉంది, కార్లు కూడా చిన్నవి పిల్లల కార్లు ఉంటాయి కదా అవి కూడా రెంట్కి ఇస్తుంటారు. మెయిన్ సైక్లింగ్ చాలా ఇష్టపడతారు పిల్లలు. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, ఇప్పుడు కూడా వెళ్ళాను. సైకిల్ మాత్రం వద్దు అనే వాళ్ళు ఉంటారు అనమాట. ఏదో ఒక సైకిల్ తీసుకొని తొక్కాలన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలకి. సో చూడండి, ఇది గుర్రము, ఇంకొక వంటే, ఇంకొకటి కూడా ఉంది వంటే. ఇది ఎన్ని రౌండ్స్ ఉంటుంది అది, 50 రూపీస్ అంట టికెట్. సో పార్క్ మాత్రం చాలా బాగుంది, పిక్నిక్ లాగా రావచ్చు అనమాట. సో ఆ చెట్టు కింద ఉంటాయి సైకిల్స్ అన్నీ, అక్కడ వెంటకి ఇస్తుంటారు. సో ఇలా మేము వెనక్కి వచ్చాము, ఇంకొంచెం ముందుకు వచ్చాము. మెయిన్ ఇలా స్ట్రెయిట్గా వెళ్ళాలి. ఇక్కడ అంతా సైకిల్ దొక్కుంటుంటారు పిల్లలు, 15 మినిట్స్ తీసుకుంటారు. ఇంకా ఇష్టం ఉండేవాళ్ళు టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్ట్రెయిట్గా వెళ్తే ఇంతకుముందు ప్రీ వెడ్డింగ్ షో కోసం ఫొటోస్ తీసుకునే వాళ్ళందరికీ ఉండే ప్లేస్లో కళ్యాణ మండపంగా మారింది, అది చేంజ్ అయింది. సో ఇక్కడ శివాలయం, శివలింగం ఉంది చూడండి. ఇది ఫౌంటైన్ కూడా ఉండేది, ఇది ఇప్పుడు లేదు, ఓన్లీ శివలింగం కనిపిస్తుంది మనకి. సో ఇక్కడికి బావి, ఈ మెయిన్ ఇదే నాకు చాలా భయం వేసింది అనమాట. ఎవరొచ్చినా భయపడుతుంది నిజంగా, ఆమె నిజమేమో అనుకుంటాం. కాదు, అది విగ్రహము, ఒక పాత బావి. బావి ఎలా ఉంటుంది అనేది చూపించడానికని ఇది పెట్టారు. ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి, అది విగ్రహం, అది నిజం కాదు. సో చూడండి, ఇది ఇట్లా సైకిల్ దొక్కుకోవచ్చు పిల్లలు. సో ఇలా స్ట్రెయిట్గా వెళ్ళాము. ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇది వచ్చేసి విలేజ్లో వాళ్ళు ఎలా ఉంటారో అనేది, గ్రామ కుటీరం లాగా. అక్కడ అన్నీ లెఫ్ట్ సైడ్ అంతా ఉంటాయి విగ్రహాలు, అన్నీ ఉంటాయి. వృత్తులకు సంబంధించింది ఇది, చేనేత వృత్తుల వాళ్ళు, ఇంకా వివిధ రకాలైన వృత్తుల వాళ్ళు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అనే వాతావరణం సంబంధించింది అది చూద్దామని కదా. ఇంకొకటి ఇక్కడ థియేటర్ ఒకటి వచ్చింది, ఈ మధ్యనే వచ్చినట్టుంది. అది 8 రూపీస్ అని ఉంది టికెట్. ఇంతకుముందు లేదు అది, 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు లేదు, ఈ మధ్య స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఇది థియేటర్ అది. దాని తర్వాత టూడీ అనుకుంటాను నేను, 80 రూపీస్ టికెట్ ఉంది. ఇప్పుడైతే క్లోజ్ ఉంది, ఇది కొత్తగా కట్టినట్టున్నారు. 2 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు అయితే మా ఫ్యామిలీతో ఎవరు ఇది లేదు, ఇది వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ అట్లా వెళ్తూ ఉన్నాము చూడండి. వివిధ రకాల వృత్తుల వాళ్ళతో ఇక్కడ ఇంతకుముందు బాగుండింది, ఎందుకో ఇదంతా సరిగా లేదు. ఇప్పుడు నాకు తెలిసి మెయింటెనెన్స్ సరిగా లేదని నేను అనుకుంటున్నాను. అక్కడ స్నాక్స్ ఉంటాయి, కావాలనుకున్న వాళ్ళు సమోసా, బజ్జీలు అన్నీ ఉంటాయి అనమాట. అక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి, ఓన్లీ స్నాక్స్ ఉంటాయి, లంచ్ అయితే ఉండదు. సో ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు గ్రామీణ కుటీరం ఇది చూడండి, ఇక్కడ అంతా ఎట్లుంటాయి. చాలా బాగుండేది, అంతా మెయింటెనెన్స్ తగ్గిపోయింది, అంత నిజమైన మనుషుల్లాగే ఉంటారనమాట వీళ్ళు.
సో ఇక్కడ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క రకమైన వృత్తుల వాళ్ళు ఉంటారు. సో అవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. సో నిజం అనిపిస్తారనమాట. శిల్పాలు మాత్రము చాలా నీట్గా చక్కబడి ఉంటాయి, నిజమైన మనుషుల్లాగే ఉంటారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది, నిజమా మనిషా లేకపోతే విగ్రహమా అని డౌట్ వస్తుంది. ఆల్రెడీ 2-3 times చూసిన వాళ్ళకైతే ఏమనిపించదు అనమాట. ఇలా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సో ఇదన్నమాట, ఇలా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క వృత్తికి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ. కుమ్మరి వాళ్ళు, ఇది కుమ్మరికి సంబంధించిన వాళ్ళు, కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ నాగలి ఎద్దులు అన్నీ ఉంటాయి. సో ఇక్కడంతా సరిగా లేదు, నీట్గా ఇంతకుముందు చాలా బాగుంది. 2 years బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం మెయింటెనెన్స్ అయితే తగ్గిందని నేను అనుకుంటున్నాను. మరి ఆవు సరే, ఇలా ఒక రౌండ్ అంతా చూపిస్తున్నాను మీకు. కొన్ని కొన్ని శిల్పాలు అయితే అసలు చాలా దెబ్బతిన్నాయి అన్నమాట, అంటే చీలిపోవడం అట్లా జరిగినాయి. మేము లాస్ట్ 2 years బ్యాక్ చూసినప్పుడు చాలా కొంచెం బాగుంది, ఎందుకో అంతా ఇట్లా అయిపోయింది. సో ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు ఆ శిల్పాలకి ఆ శారీస్ డ్రెస్ ఎలా వేస్తారో తెలియదు కానీ జమైన మనుషుల్లాగా ఉంటారు వీళ్ళు, ఎంత బాగున్నారో అసలు. సోది చెప్పుట, సోది చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళగా సోది చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు తక్కువ అనమాట. సో సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, అక్కడంతా బాగుంది విగ్రహము, విగ్రహాలతో చాలా బాగుంది అని నిజం అనుకుంటాం మనము. ఏటు కొప్పాక అంటే సో నిజమా వీళ్ళు అనుకున్నట్టుగా ఉంటారనమాట. వీళ్ళిద్దరు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఆశ్చర్యంగా ఉంటుంది, అప్పుడప్పుడు ఒక 2-3 times చూసిన వాళ్ళైతే ఏమనుకోరు అనమాట, నార్మల్గా వెళ్తారు చూసుకుంటూ వెళ్తారు అంతే. సో ఇక్కడంతా ఉన్నాయి కానీ చాలా పాతగా అయిపోయినాయి అన్ని, డ్రెస్సింగ్ అంతా పాతగా అయిపోయింది. సో అంతా ఒక రౌండ్ మీకు చూపిస్తున్నాను. సో అనంతపురం టౌన్లో ఉండేవాళ్ళు ఇలా బోర్గా అనిపించినప్పుడు ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీస్తో పిక్నిక్ లాగా నేషనల్ పార్క్కి రావచ్చు. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే లంచ్తో పాటు వస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపాలు, కళ్యాణ మండపం ఇది, ఇంద్రప్రస్థ కళ్యాణ మండపము. అదే హిందూస్కి అయితే 1,25,000, ముస్లిమ్స్కి అయితే 75,000 అని అక్కడ బోర్డు పెట్టారు. ఇంకా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, దానికి సపరేట్ అమౌంట్ అనమాట. పర్ హెడ్ ఒక్కొక్క మనిషికి 800-600 రాశారు. అక్కడ ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి కూడా, 32 అలా ఐటమ్స్ కూడా రాశారు. ఇప్పుడు అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంది, చూడండి ఎంత ప్లేస్ ఉందో, లోపల చాలా పెద్దగా ఉంది. సో ఇలా ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అమౌంట్ ఎంతనో అక్కడ రాశారు. సో పెళ్ళిళ్ళకి ఇంకా బర్త్డే పార్టీస్కి అన్నిటికీ ఇక్కడ ఎంగేజ్మెంట్ అలాంటివి చేసుకోవడానికి అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే అలా ఓన్లీ ఫంక్షన్ అంటే ఫంక్షన్ హాల్ మాత్రమే కాకుండా ఇలా ఓపెన్ ఏరియా ఉంటుంది కదా, హ్యాపీగా కూర్చొని ఉండొచ్చు. పిల్లలతో పాటు వచ్చిన వాళ్ళు కొంచెం ఆడుకోవడానికి అంత ఫెసిలిటీ బాగుందనమాట. సో ఇదే ఇంద్రప్రస్థ కళ్యాణ మండపం, ఇది మినీ ఫంక్షన్ హాల్ ఉంది, పెద్ద ఫంక్షన్ హాల్ రెండు ఉన్నాయన్నమాట. సో మనము చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెద్ద ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది ముస్లిమ్స్కి అయితే 75,000, హిందూస్కి అయితే 1,25,000 అని రాశారు అక్కడ. అంటే ఫుడ్ తప్ప మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారంట. సో ఇదన్నమాట విషయము. ఇంకా శిల్పారామం కూడా ఉంది, నేను ఇక్కడ దాకే కవర్ చేసుకున్నాను. ఓకేనా, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.